वासुदेव सर्व सुनलयो नला कड़ गमनिस्तुन्नारु कदा పాలాభిషేకం చేస్తుంటే పాలు ఏ విధంగా పాదరూపంలో చేరుతున్నాయో చూడండి. ఇది విష్ణుమూర్తి పాదం. నిజానికి పాదరూపం చెక్కినట్లు ఇక్కడ ఏమీ కనిపించనప్పటికీ పాలతో అభిషేకం చేస్తుంటే మాత్రం ఆ పాలు పాదరూపంలో కనిపిస్తున్నాయి. ఈ పాదానికి సంబంధించిన పురాణ కథనం ప్రకారం ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి యజ్ఞం చేయతల పెట్టి అందుకు సరైన స్థలం కావాలని అడుగగా గయాసురుడు తన చాతిని చూపాడని ఆ యజ్ఞం సెగలు తట్టుకోలేక విష్ణువును ప్రార్థించాడు. గయాసురుని హృదయంపై విష్ణుమూర్తి పాదం మోపి అతనికి మోక్షమిచ్చాడని పురాణ కథనం. ఏది ఏమైనప్పటికీ గయాసురుని ఛాతిపై వలె విష్ణుపాద ముద్రలు మనిషి హృదయంలో దైవ పాదాలను బలీయంగా ముద్రించుకొని శరీరమనే ఉపాధిలో ఉండి మోక్షం పొందాలనేదే సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతం బీహార్ రాష్ట్రంలో పాట్నాకు దగ్గరలో సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం వల్ల పితృదేవతలకు పునరావృతి రహితమైన మోక్షప్రాప్తి కలుగుతుందని భావన. గయా ప్రదేశం పిండ ప్రదానాలకు ఎక్కువ ప్రాచుర్యం పొందింది.